हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल हनी कुकरी क्वीन मन वीडियो लो दिवाली की तेलंगाणा कंपलसरी चेसुकुने स्वीट आइटम अदे वच्चेसी शेगलु शेगल्लो टू टाइप्स उंटाई ओकटि वच्चेसी हैंड मीद चेसेदी इंकोटि मिशन मीद चेसेदी इदि वच्चेसी हैंड मीद चेसेदी ఏ సూపర్ మార్కెట్ లోనైనా 2 టైప్స్ ఆఫ్ షేగలు అనేది అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ 150 గ్రామ్స్ ఆఫ్ షేగలు తీసుకుంటున్నాం. తర్వాత ఒక బౌల్ లో ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టమండి ఏవైనా వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని బాగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిపోయిన తర్వాత షేగల్ని కూడా అదే నెయ్యిలో వేసుకోవాలి. వీటిని కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక బౌల్ లో పాలు తీసుకోవాలి. 150 గ్రామ్స్ శేగలకి 250 ml పాలు అనేది పడుతుంది. ఈ పాలు మరిగిన తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న శేగల్ని ఇందులో వేసుకోవాలి. శేగల్ని మొత్తం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ శేగల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2-3 టైమ్స్ కలుపుతూ 5 నిమిషస్ పాటు ఉడికించుకోవాలి. ఈ శేగలు ఉడకడానికి ఇంత టైం అని కరెక్ట్ గా చెప్పలేం గానీ కరెక్ట్ గా ఉడికేంత వరకు ఇలా గట్టిగా అయిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత మనం ఎంత క్వాంటిటీ శేగలు తీసుకున్నామో దానిలో హాఫ్ క్వాంటిటీ అనేది షుగర్ తీసుకోవాలి. ఈ చక్కెరని శేగల్లో బాగా కలిపేసుకోవాలి. చక్కెర అనేది శేగల్ మొత్తం ఉడికిపోయిన తర్వాతనే వేసుకోవాలి. ఎందుకంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. చక్కెర కరిగిపోయిన తర్వాత ఒక చిన్నది యాలకుల పౌడర్ వేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే మన శేగల్ రెడీ అయిపోయినట్టే. దివాళికి కంపల్సరీగా చేసుకోవాల్సిన రెసిపీ ఇది. ఇది చాలా బాగుంటుంది. నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్ తో మీరు గనక షేగల్ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ మెజర్మెంట్స్ అన్నిటిని ఒకసారి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, చెక్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.